ఫ్రెండ్స్, మీకు ఇవాళ రెసిపీ చూపిస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఏ రెసిపీ అంటే ఇదిగోండి, కోడిగుడ్లు మెత్తలు ఇగురు ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. కోడిగుడ్లను ఉడకపెట్టి తొక్కు తీసేసి పక్కన పెట్టుకోండి. అలాగే మెత్తలను కూడా ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. చక్కగా ఒల చేసుకుని నీళ్ళల్లో 3-4 సార్లు కడిగిపెట్టి అలాగే చక్కగా నీళ్ళలో నానబెట్టుకుని ఉంచుకోండి. అలాగే ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పచ్చిమిర్చి చిన్నగా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే పొయ్యి మీద బాండీ పెట్టుకుందాం. బాండీలో నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నూనె తాగిన తర్వాత కోడిగుడ్లు ఉన్నాయి కదా, ఆ కోడిగుడ్లని నూనెలో వేయించుకోవాలి. వెంటనే కదమ్మాకండి, విరిగిపోతాయి కోడిగుడ్లు. 2 నిమిషాలు వేగిన తర్వాత తిప్పుకుందాం మనం. ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, తీసేసి దీని పక్కన తీసేసి చేపలు వేపించుకుందాం. ఇదిగోండి ఇవి తీసేసాను కదా, ఇప్పుడు మెత్తలు నానబెట్టుకున్నాను కదా, వాటర్ తీసేసి మెత్తలను కూడా వేపుకుందాం. నీరు ఏమీ లేకుండా ఎక్కువసేపు ఆపాల్సి లేదు, 2 నిమిషాలు పెడితే చాలు. ఇది ఎక్కువసేపు వేపామంటే మనకి గట్టిగా ఉంటాయి. ఒక 2 మినిట్స్ అలా వేపేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేపేస్తుంది. ఈ మెత్తళ్ళు ప్రతి కర్రీలో అయితే తీసేస్తాం కదా, ఈ గుడ్లు పులు ఇగుర్లు అయితే తీయాల్సి లేదు ఫ్రెండ్స్. వేగిన వెంటనే దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకోవాలి. చూడండి చక్కగా 2 నిమిషాలు వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి అయితే ఒక 3-4 పడుతుంది, ఎందుకంటే ఎగ్గును నాన్ వెజ్ కదా, అందువల్ల ఎగ్గును మెత్తలు కర్రీ కదా అందుకు. ఇవన్నీ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి, లేకపోతే టేస్ట్ కాదు ఈ కర్రీ. చూడండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. దీంట్లోకి ఇప్పుడు మనం కొంచెం పసుపును కొంచెం ఉప్పు వేసి మరొక 10 నిమిషాలు మగ్గనిచ్చుకున్నాము. పసుపు వేసుకుందాం అన్నాను కదా, నేను పసుపు వేసుకుంటున్నాను. కూరలో పసుపు వేస్తేనే కొంచెం టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్, లేకపోతే టేస్ట్ కాదు. కదుపుకోండి. కదుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాము కూర సరిపడంతా. ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్, మెత్తల్లో ఉప్పు ఉండదు, ఇది పాల మెత్తలు అంటారు చిన్న పిల్లలకి, బాగా బాలం తెలిసి కానీ అలాంటి వాళ్ళకి కానీ పెడితే చాలా హెల్దీగా ఉంటారని చెప్పి. సరే ఫ్రెండ్స్, ఇదిగోండి ఉప్పు కూడా వేసేస్తున్నాను. నాకు సరిపడంత కర్రీకి టేస్ట్ సరిపడంత వేసాను. రెండు నిమిషాలు మగ్గించిన తర్వాత కారం వేసేసుకుందాం. ఇదిగోండి మగ్గిపోయింది చక్కగా. ఇప్పుడు కారం టేస్ట్ సరిపడంత కారం వేసేసుకుని కొంచెం వాటర్ పోసుకుని అప్పుడు గుడ్లు వేసుకున్నాము. ఇవన్నీ వాటర్ పోయాలన్నా కదా, వాటర్ పోసుకుని మనం ఇందాక అక్కడ వేపు పెట్టుకున్నాం కదా ఎగ్స్ కూడా, ఆ ఎగ్స్ని కూడా వేసేసుకోవాలి. ఎగ్స్కి కొంచెం ఘాట్లు పెట్టుకోండి ఫ్రెండ్స్, నేను ఇందాక అక్కడ ఘాట్లు పెట్టడం మర్చిపోయాను. చిన్న చిన్న ఘాట్లు ఒక్కొక్క ఎగ్కి 3 ఘాట్లు పెట్టుకోండి. ఘాట్లు పెట్టుకుంటే టేస్ట్ మొత్తం వెళ్తుంది కదా, కర్రీ టేస్ట్ ఓన్లీ ఎగ్ టేస్ట్ కాకుండా మెత్తల టేస్ట్ కూడా వెళ్తుంది కాబట్టి ఘాట్లు పెట్టుకోమని చెప్పాను. ఘాట్లు పెట్టుకోండి, ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చుకోండి ఫ్రెండ్స్. మగ్గిన తర్వాత మసాలా వేసుకుని దింపేసుకుందాం. మూత పెట్టి మగ్గనిచ్చుకోండి. అయిపోయింది చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ పైకి తేలింది, మగ్గిపోయి
ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుని దింపేసుకున్నాం. ఇవన్నీ గరం మసాలా వేసుకున్నాం, గరం మసాలా వేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు తిప్పేసుకుని 2 నిమిషాలు మగ్గించుకోండి. కొత్తిమీర కానీ ఉంటే కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఇంకా సింపుల్గా తయారైపోయింది. మెత్తలు కోడిగుడ్లు ఇగురు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.